ఎంపీల గెలుపుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు శుభసూచకమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాలివాటంగా రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారు తప్ప పరిపక్వత రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా మంచి వాళ్లను తన చుట్టూ పెట్టుకుని పరువు కాపాడుకోవాలి అంటున్న ప్రకాష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే 8 స్థానాలు రెండింతలయ్యాయి ఎంపీ స్థానాలు. అంటే రెండింతలయ్యాయి అంటే ఒక్కొక్క ఎంపీ స్థానంలో 7 ఎమ్మెల్యే స్థానాలు, అంటే 56 ఎమ్మెల్యేలతో సమానమైంది మీ బలం. ఎట్లా చూస్తున్నారు? ఎమ్మెల్యేలు 56 అనేదాన్ని ఒక కోణము, 35.8% ఓట్లది కూడా అంతే కోణము. అండ్ సెకండ్ బిగ్గెస్ట్, 35% గతంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మన అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు 36% బీఆర్ఎస్కి వచ్చింది. మాకు కూడా అంచుమించు 36% వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు జరిగింది. మొన్నటి వరకు ఉన్న ప్రాంతీయ పార్టీ ఈరోజు 3 ప్లేస్కి వెళ్ళిపోయింది. అది బీజేపీ గతంలో బీజేపీ స్థానంలో ప్రాంతీయ పార్టీ ఉంది, గత ముఖ్య అధికారంలో ఉన్న పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగినాం. ఓటు పర్సంటేజు, సీట్లు కావచ్చు, 8 పార్లమెంట్లు కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న పార్టీకి ఒక సీటు కూడా రాకపోవడం కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మారబోతున్న సమీకరణాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఖచ్చితంగా బీజేపీకి అనుకూలిస్తాయి. రాష్ట్రంలో జెండా ఎగరేయాలనుకుంటున్న దానికి ఇవి శుభసూచకం అని భావిస్తున్నారా? ఖచ్చితంగా శుభసూచకం అవుతుంది రాష్ట్రంలో. అందుకోసం చెప్పాను, రాబోయే 4 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పుడు పనులు ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడతాయి. ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటారు అనుకుంటున్నా. బీజేపీ నాయకత్వం కూడా పెరుగుతుంది, బీజేపీలో నాయకులు ఎదుగుతారు. ఖచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడైనా జరగని అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ 1 అవర్ నన్ను బీజేపీకి అన్నారు, అది ఆయనకి రివర్స్ అయిందని చూస్తున్నారు. ఇది వెనక ఏంటి మతలం? కేసీఆర్ మాటల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. గతంలో కూడా బీజేపీ ఏడుందా, అది ఏడుందా, ఇది ఉందా మాట నన్న అంటే ఆయన స్థాయి, ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక ఉద్యమ నాయకుడు, ఇంత పెద్ద సీనియర్ పొలిటికల్ లీడరు, అంత పెద్ద మనిషి ఒక పార్టీని, ఒక జాతీయ స్థాయి అధికారంలో పార్టీని 1 సీట్, 2 సీట్లు, 6 సీట్లు అని మాట్లాడడం అనేటట్టు అది ఆయన స్థాయిగా ఆయనకే అర్థం చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోవాలి. ఎక్కువ మంది ఎంపీలు ఎన్నిక కావడంతో ఇంకొక ఒకవైపు సంతోషం అయితే ఇంకోవైపు వాళ్ళకు ఎక్కడ అకామిడేట్ చేయాలి మంత్రివర్గ స్థానంలో, ఎట్లా వాళ్ళ ప్రాధాన్యతను వాడుకోవాలనేది కూడా ఒక సవాల్ కదా. దీన్ని ఎట్లా చూస్తారు? అరే దేశంలో 300 మంది ఎంపీలు ఉంటారు అబ్బా. అకామిడేట్ చేయడం, ప్రతి ఒక్క ఎంపీని అకామిడేట్ చేయరు. ఎంపీకి ఇవ్వడం అంటేనే అకామిడేట్ చేయడం లేదన్న, మళ్ళీ కొత్త అకామిడేషన్ ఉండదు. అందరికీ మంత్రి పదవులు రావు. ఎట్లయితే కార్యకర్తలు అందరూ ఉంటే అందులో 8 మంది ఎంపీలు అయినరు, 16 మందికి అవకాశం వచ్చింది, 15 మంది పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఇంత పార్టీలో ఉన్నటువంటి 100,000 మంది కార్యకర్తలకు అవకాశం రాలే కదా. ఇది ఒక అకామిడేషన్, ఒక అవకాశం 1 మందికి వచ్చింది. దాంట్లో ఒకరికో ఇద్దరికో మంత్రి పదవి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలో చేపట్టే దిశగా వెళ్తున్న మీకు ఎన్ని పదవులు వచ్చే అవకాశం, హోప్ ఉంది, మీ అభిప్రాయం ఏంటి? మంత్రి పదవులు ఇస్తేనే రాష్ట్ర పార్టీ పెరగదు. గతంలో ఇప్పుడు ఏ మంత్రి పదవులు ఇచ్చారని అధికారంలోకి వచ్చింది, గతంలో ఏ మంత్రి పదవులు ఉండని బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఒరిస్సా రాష్ట్రంలో ఏ మంత్రి పదవులు ఉండే అధికారంలోకి వచ్చింది. కాబట్టి మంత్రి పదవులే అధికారం తీసుకొస్తాం కూడా కేసీఆర్ మంత్రి పదవి ఏడుండే మరి అట్లా అది కాదు. జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలని, జాతీయ పార్టీ యొక్క ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయి. అకామిడేట్ చేయడం అనేటువంటిది పాలిటిక్స్లో ఎంపీ గెలవటమే గొప్ప విషయము. కాబట్టి ఎంపీలందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్షేత్రాల్లో పనిచేస్తుంటారు, ప్రజల కోసం పనిచేస్తుంటారు. పార్లమెంట్ కూడా సంవత్సరానికి 90-100 రోజులు నడుస్తుంటుంది, తక్కువ అంచనా ఇది పార్లమెంట్ స్టాండింగ్ కమిటీస్ ఇవి అవన్నీ కలిపి. కాబట్టి 365 రోజుల్లో 100 రోజులు వాళ్ళకి పార్లమెంటు పనులే ఉంటాయి. పార్లమెంటుతో పాటు మిగతా పార్లమెంటు నియోజకవర్గంలో మీటింగులు ఉంటాయి, ఇవన్నీ మిగతా సమయం అంతా పార్టీ కోసం 50 రోజులు 100 రోజులు పనిచేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక నాయకుడికి పార్టీ సమయం ఇచ్చి పనిచేయడం అనేది చాలా ఆషామాషి కాదు. ఎంత ప్లాన్ చేసుకుంటున్నా వాళ్ళు పనిచేయలేరు. కాబట్టి కష్టపడి పనిచేస్తేనే మళ్ళీ గెలుస్తారు, పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగపడుతుంది. చివరగా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసిండు. ఆయన బీఆర్ఎస్ తను బలి అవయవదానం చేసి బీజేపీని గెలిపించుకున్నాడు అలా బిడ్డను కాపాడుకోవడానికని, ఇది ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమి ఉండొచ్చు? అంటే రేవంత్ రెడ్డి ఒక మెచ్యూర్డ్ పొలిటికల్ లీడరు, ఒక ఏమంటారు అని మీరు అనుకుంటే నాకు నేనేం చేయలేను. కానీ ఆయన యొక్క ఇమ్మాచ్యూరిటీ అంటారు చూసిన అవగాహన రహితం బయటపడుతూనే ఉంది. కాబట్టి దాని గురించి మాట్లాడడం బెస్ట్. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దూరం ఎగ్జాంపుల్స్ వద్దు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఉంది, మొన్న బీఆర్ఎస్ గెలిచింది, ఇప్పుడు కాంగ్రెస్కి 20,000 లీడ్ వచ్చింది, మరి ఎవరు ఓట్లు ఎవరికి పోయినట్టు?
ఎవరిట్లో ఓడిపోయినా చెప్పు. అంటే నేను ఇంకోటి ఓట్లు అనేది తెలంగాణ ప్రజలను అవమానం చేస్తున్నాడు. ఓట్లు అనేది బీఆర్ఎస్ జాగిరు, కాంగ్రెస్ జాగిరా ఏమన్నా? అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే బీజేపీ పడితే, బీజేపీ వాళ్ళు చెప్తే కాంగ్రెస్ పడతాయి? పిచ్చి మాటలు అవన్నీ కూడా. రాజకీయ పరిమితి అయిన నాయకుల యొక్క మాటలు ఇట్లా ఉండకూడదు. ఒక ముఖ్యమంత్రివి బీఆర్ఎస్ చెప్తే కొడుకుని విడిపించుకోని కనుకుంటే మనం ఏసీబీ కేసులు అవన్నీ చంద్రబాబు నాయుడు గెలిపినాం. అంటే ఈ మాటలన్నీ కూడా చీప్ మాటలు, రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గ మాటలు కాదు. ఆయనకు స్థాయి ఉందని కూడా అనుకోవట్లేదు. ఆ స్థాయితో మాట్లాడత మెచ్యూరిటీతో మాట్లాడుతుండని కూడా అనుకోవట్లేదు. ప్రజలు బీజేపీ కొట్టేశారు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ చెప్తేనే బీజేపీ కొట్టేస్తారా? అంటే కేసీఆర్ గుప్పిట్లో ఉన్నారు ప్రజలంతా. ఏమన్నా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు, డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఉత్సవాలు చేస్తారట, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతారట. ఈ ఇది ఎట్లా చూడొచ్చు? ఎవరు తీసుకున్నారు నిర్ణయం? సీఎం తీసుకొని అండి. తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తప్పెందుకు అంటాం? తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఏమంటే లోగో తయారు చేస్తున్నాడు, వెనుకకు పోయిండు, ఆ పాట తయారు చేసిండు, ఆ పాటకు మీద మృతం బారి కాంట్రవర్సీస్, ఆ కాకతీయతో ఉండాలన్నా ఉండొద్దున ఒక చర్చ, కాకతీయ కళాప్రభలనే పదం తీశాలని ఒక చర్చ, దాంట్లో కూడా ఇంకో మాట, కాకతీయ రాజులను రాక్షసాలుగా నేను పరిగణిస్తాను అన్నాడు. అని అవగాహన రాహిత్యానికి అది నిదర్శనం. అది అని చరిత్ర తెలియదు, పాట తెలియదు, సమాజం గురించి తెలియదు. ఏదో ఫ్లూక్లో పొలిటికల్ లీడర్ అయ్యి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యాడు. బై డిఫాల్ట్ ఫ్లూక్లో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇప్పటికైనా చెప్తలు కూడా అంత పనికిమాలను చుట్టుముట్టు చేరిన పనికిమాలలో ఉన్నారు. ఇప్పటికైనా చదువు ఉన్న వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకుంటే కొంచెం జ్ఞానం ఉంటుంది, జ్ఞానం నేర్పుతారు. నేర్పి కనీసం మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. 4 ఏళ్ళు ఆ మెచ్యూరిటీ పెరగకపోతే ఆయనతో ఉన్నది కూడా పోతాయని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఇక్కడ బీజేపీ ఎంపీ స్థానాలను గెలవడం అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నందుకు ఒక శుభ సూచకంగా చూసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి పదవులు అనేది, అది మంత్రి పదవులు ఇస్తేనే పార్టీ ఎదగదు, అది కేంద్ర ప్రభుత్వము కేంద్ర పార్టీ చూసుకుంటుంది ఆ వ్యవహారాలన్నీ. ఎంపీగా స్థానం ఇవ్వడమే, అవకాశం ఇవ్వడమే ఒక గొప్ప విషయం అని కూడా చెప్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పరిపక్వత లేకుండా మాట్లాడుతున్న మాటలు, ఆయన పరిపక్వత లేని నాయకుడిగా ఆయన ప్రజల ముందు నిలబడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటల్లో ఒక పరిణతి లేదు, ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నాడు అని ఒక ఫ్లూట్లో రాజకీయ నాయకుడై ఒక సీఎంగా అయ్యాడు తప్ప ఆయనలో పరిణతి లేదు. ఆయన చుట్టూ ఉండే వాళ్ళు కూడా, సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఒక చదువుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి చరిత్ర తెలియదు, ఆయనకు తెలియదు చరిత్ర. ఇప్పటికైనా చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళని వెంట పెట్టుకుంటే, చుట్టూ పెట్టుకుంటే ఆయనకు ఏమైనా పరువు దక్కుతుందని కూడా ప్రకాష్ రెడ్డి సలహా ఇస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్ టీవీజన్ హైదరాబాద్.